ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని 14-15 వార్డులకు సంబంధించిన 10వ నంబర్ సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ ను వైఎస్ఆర్సీపీ యువనాయకుడైన వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ చావడిలో ఉన్న సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్సీపీ యువనాయకులు కన్న వెంకటేష్ హాజరయ్యారు. ముందుగా సచివాలయం సిబ్బందిని వార్డు వాలంటీర్లను పరిచయం చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వార్డు కౌన్సిలర్ మామిడాల రాములు కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, దేవంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, వైస్ చైర్మన్ బొనగల జయసంబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరుకుటి అమృతపాణి, భత్తుల అనిల్ కుమార్, కంప అరుణ్ కుమార్, తోకల అనిల్, దాసరి రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. మౌనిక, లక్ష్మీ తిరుపతమ్మ, హిమబిందు, సతీష్, కే సతీష్, ఎన్బిఎస్ వస్తే బేబీ, ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మీ ఏదైతే చేయాల్సింది కోసం మేము మనకు కావాల్సింది. పరిపాలనలో ఎక్కడ కూడా చిన్నపాటి రోడ్డు పాటు ఉందని సక్రమంగా ఎక్కడ, ఎందుకంటే ఒత్తిళ్ళు అనేది రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. మా దగ్గర ఆస్కారాలు అందరికీ న్యాయం చేయాల్సిందే, అందరు అర్హులైన వాళ్ళందరికీ రావాల్సిందే. పార్టీలో ఇవన్నీ చూస్తున్నాయి, రాజకీయ ఎలక్షన్ అదిగా జగన్ చెప్పింది అందరికీ న్యాయం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు ఫైనల్ ఆయన చెప్పింది మనం అనుసరించాలా, ఆయన బాటలో మనం నడవాలా, ఆయన కోసం మనం అందరం కష్టపడాలా, మీ అందరితో పాటు మేము అందరం ఉన్నాం. తెలుసు కదా మీకు, లేదా పరిచయం లేదా అయిపోయింది కదా పరిచయం తర్వాత అనిలో ఒకడు మీకు సంబంధించిన వారు చైర్మన్ గారి గురించి మీకు చెప్పలేదు కదా, మీరు అడగలమని నా మీకోసం వైస్ చైర్మన్ గారు వీరితో పాటు మాకు సురేంద్ర గారు ఉన్నారు, తర్వాత అమృత గాంధీ గారు ఉన్నారు, అమృత గాంధీ బయట.